ఎఫ్సీఐ గోడౌన్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన యాటగిరి రఘురామ్ అనే కార్మికుని కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందే వరకు పోరాడతామని రాష్ట్ర దళిత సేన కార్యదర్శి జి మస్తానయ్య అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం ఎఫ్సీఐ గోడౌన్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు యాటగిరి రఘురామ్ అనే కార్మికుడు మృతి చెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కార్మికులు ఆందోళన చేపట్టారు. 10 లక్షలు అడిగాము, కేవలం 50 వేలు ఇస్తా అన్నాడు. కనీసం మా మేము ఉండే కార్మికులమే 2 రోజులు పనిచేస్తే ఆ 50 వేలు మేము ఇవ్వగలం. కానీ మాకు ఈ విధంగా నష్టపెట్టి మమ్మల్ని ఈ విధంగా 7 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్కి చేస్తా కదా, మాకు ఏదో ఇబ్బంది జరిగింది కాబట్టి మేము బతిమలాడి అడుగుతున్నా కదా, కనీసం దిగి రాకుండా వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు, తర్వాత మాట్లాడతాను అన్నాడు, మళ్ళీ రాలేదు. నా పేరు బ్రహ్మయ్య, గుంజి బ్రహ్మయ్య. మా సమీనవర గ్రామం కొడలూరు మండలం కొబ్బరి పంచాయతీ. మేము గత 7 సంవత్సరాలుగా ఏడాది జీవనాధారం కురిపిస్తున్నాము. మేము చేసే వర్క్ మా పిల్లలు మా భార్యలు అందరూ మా మీద ఆధారపడుతున్నారు. కానీ మాకు ఏ సౌకర్యం లేకుండా మాకు ఒక ఇన్సూరెన్స్ లేకుండా ఏమి లేకుండా మేము ఇక్కడ వర్క్ చేస్తుంటే ఈ విధంగా ఈరోజు జరిగితే కనీసం ఎవడు రెస్పాన్సిబిలిటీ లేకుండా చచ్చిపోయినసేమని సార్ ఇట్లా జరిగింది అన్నా కూడా మేము వచ్చి అడిగితే తీసుకోబండి మేము చేస్తాము, ఒక 50 వేల రూపాయలు ఇస్తాం, 10 వేల రూపాయలు ఇస్తాం అంటే ఎలా సార్, మీరే చెప్పండి. అతనికంటూ వాళ్ళకంటూ 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఉన్నారు. వాళ్ళకి ఏమి రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళు పాటుకోలేండి మేము ఎలా ఆడుతుంటే 50 వేలు ఇస్తాం, 60 వేలు ఇస్తాం అంటే మా పిల్లలు మా మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్ళు ఏం కావాలి మీరే చెప్పండి. ఏంటి ఇతనికి ఏం న్యాయం చేస్తున్నారు మీరు? ఏం హలో, మీరెవరండి? రవి, నేను ఇక గ్రామ నివాసిని. నేను బ్యాంక్ మేనేజర్ అంటున్నాను ఇక్కడ. నా పేరు మస్తానయ్యా. నేను వెంకటేశ్వర నాయుడు కదయ్యా, నేను ఈ గ్రామ నివాసిని. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ అబ్బాయి శవం ఇక్కడ తీసుకొని వచ్చున్నారు, ఇప్పుడు అంటే మీ స్పందన ఏంటి? ఎందుకంటే ఇప్పుడు నేను కలెక్టర్ని జేసీని కలిసి వచ్చాను నేను ఇప్పుడే. మీరు అర్జెంట్ ఎంతసేపులో వస్తున్నారు మీరు? తొందరగా బయలుదేరండి. చేసి ఏ విధంగా అతనికి రఘురామ్ కుటుంబానికి మనం ఏ విధంగా సహాయం చేయగలమో తప్పకుండా చేస్తాము. డిపార్ట్మెంట్ వాళ్ళు నేను ఇమీడియట్గా పంపిస్తాను అని అని చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు. జాయింట్ కలెక్టర్ గారు దీనికి ఇన్ఛార్జ్. తర్వాత ఇంకో గంట వెయిట్ చేసి కలెక్టర్ గారు కూడా వచ్చిన దాకా ఉండి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 13 జిల్లాలకి నేను ఈ దళితులకి ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఆ కెపాసిటీలో ఆయనకి నేను ఒక మెమరాండం, ఒక అర్జీ ఇచ్చాను. ఈ విధంగా రఘురామ్ కుటుంబం, రఘురామ్ అకాలంగా మరణం చెందాడు కాబట్టి అతని కుటుంబానికి మీరు సహాయం చేయాలంటే ఇక్కడ కాంట్రాక్టరు ఏమి స్పందించటం లేదని నన్ను అడిగాడు. ఆ కాంట్రాక్టరు ఏమాత్రం స్పందించట్లేదు సార్, ఉప్పు నీళ్ళకేదో మాట్లాడుతున్నట్టున్నాడు. అవన్నీ మాకు అనవసరం. మీరు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి పెద్ద సహాయం చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలన్నాను. ఆయన తప్పనిసరిగా సహాయం చేద్దామన్నారు కలెక్టర్. అక్కడ నుంచి నేరుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మార్టం దగ్గరికి అప్పుడే బయలుదేరి వచ్చేసింది. ఇంకా కొంతమందిని పరామర్శించుకొని వస్తూ ఉన్నా. తప్పనిసరిగా మాకు ఈ గ్రామంలో మాకు ఎటువంటి దీంట్లో రాజకీయాలు అయితే ఏమి లేవు. ఏం చేసినా కూడా ఈ కుటుంబానికి మంచి జరగాలి, మా ధ్యేయం అది. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాల, మీ అందరి ముందు చెప్తున్నాను, అన్ని విధాల నేను సహకరించి వాడు నా బిడ్డలాంటి, నాకు ఒక బిడ్డలాంటి వాడు కాబట్టి వాడి కుటుంబానికి నేను అండగా ఉండి ఆ బిడ్డలకు కూడా ఏదైనా ప్రభుత్వం నుంచి ఏం రావాలనో నా శాయశక్తుల పోరాడి తెప్పించి ఆ కుటుంబాన్ని నిలబెడతానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.